మొత్తం మేడం 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 అంటుండు మరి ఇక్కడ మేము ఉన్నాం మరి ఇక్కడ ఉన్నాం మేము మెల్లగట్లా పక్క పంటి ఈ యొక్క పట్టణ గత పట్టణ ప్రగతిలో మనం చాలా అద్భుతంగా పనిచేసుకున్నాం. ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా లేకుండా పట్టణ ప్రగతిలో మొత్తం మనము జేసీబీలు ట్రాక్టర్లు పెట్టేసి చైర్మన్ గారి ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మన ఏడవవాడు ప్రజలు గమనించి దయచేసి ఎక్కడ కూడా ఎవరి ప్లాట్లలో వాళ్ళు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ ఆగకుండా ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఈ వర్షాకాలము ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకొని మన ప్రజలు మనని మనం కాపాడుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే ఈ మన ఏడో వార్డులో చాలా ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కరికి 10 గుంటలు 20-25 గుంటలు చాలా థ్యాంక్స్ మీకు ఉన్నందుకు కానీ మొత్తానికైతే వాటికి ముఖ్యంగా రోడ్డు కంటే హైట్ గ్రావెల్ వేసుకోవాలా లేకపోతే చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుకొని వాటిలలో పందులు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పందులు దొరకకుండా చూసుకోవాలి. మనకు 9వ రోడ్లో మన ఆర్ఎన్ఆర్ నగర్లో మొన్న పంది ఒక చిన్న పిల్లోడిని కరిచింది. అది ఎంత ఘోరం అంటే మేము అక్కడ క్లీన్ చేసినా మళ్ళీ చెట్లు పెరిగినాయి, పందులు మళ్ళీ జమ అవుతున్నాయి. దయచేసి పట్టణ వాడు ప్రజలందరికీ పట్టణ ప్రజలకు కూడా తెలియజేయనది ఏమనగా ఫస్ట్ ఓపెన్ ప్లేస్ ఉన్న ఏరియా మాత్రం కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి, రోడ్డు కంటే డౌన్ ఉంటే గ్రావెల్ నింపుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా చైర్మన్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. 20 ఏళ్ళ సమస్య మా వార్డులో ఉండే 6th 7th వరకు అని ఇట్లనే ఒకటి మొత్తం డెడ్ ఎండ్లో ఉంటే తక్షణమే అడగగానే మమ్మల్ని ఆదరించి 5 లక్షల రూపాయలు మంజూరు చేసి అది ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు ముఖ్యంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి కూడా. ఎందుకంటే అది మామూలు సమస్య కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా చేయని పని మన చైర్మన్ గారు చేసినందుకైతే 7th వార్డు ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు మేడం మిమ్మల్ని. అట్లాగే ఇంకో ఈ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఇట్లనే డెడ్ ఎండ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు మీ దృష్టికి తీసుకొచ్చినాము. దీనికి మీకు తక్షణమే కొంచెం ఎందుకంటే మాకు కొంచెము ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ఈ వార్డులో మనల్ని ఆదరించి గెలిపించిన మన ప్రజలకు మనం పనిచేయాలనే దిశగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ డెడ్ ఎండ్ పరిష్కారం ఏంటంటే మీరు పర్సనల్గా తీసుకుంటే తప్ప ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు.
ఎందుకంటే ఏదో చెప్పుకోవడం మాట వరుసకు వచ్చిపోతే మాత్రం ఇది అయ్యే పనులు కావు ఇవి. కొంచెం మీరు సీరియస్గా తీసుకోవాలని మీ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా వార్డుకు వచ్చి ఇంత సమయాన్ని కేటాయించినందుకు మీకు మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ. ముఖ్యంగా 6 వార్డులను స్పెషల్ డ్రైవ్ కింద పెట్టుకొని మేము మరియు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులతో కూడా వార్డులను పరిశీలించడం జరుగుతుంది. ఈరోజు పెట్టుకున్న వార్డులు 7, 13, 16, 22, 39 and 46 వార్డ్స్ని పెట్టుకున్నాము స్పెషల్ డ్రైవ్లో భాగంగా. అలాగే ఈరోజు ముందుగా 7th వార్డుకి మేము సంజయన గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు పల్లెపు రేణుక మొగలి గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ అన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు గట్టి సతీష్ గారికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలందరికీ నాయకులకు మరియు వార్డు వాస్తవ్యులు పెద్దలందరికీ రోజు శానిటేషన్ డ్రైవ్లో భాగంగా స్పెషల్ డ్రైవ్లో భాగంగా కూడా 7th వార్డులో చూస్తున్నాము. ఇందాక సంజయ అన్న గారు కూడా చూశారు. అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా ఇలాంటి ప్రొవిజన్లు చూపించకుండా ఉన్నా కూడా గత పాలక మండలి గత పాలకులు కూడా ఇష్టారీతిగా పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది. చాలా వరకు చూసినటువంటి పెద్ద పెద్ద డ్రైన్లు ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇల్లులు నిర్మితమయ్యాయి. చూసినటువంటి పక్క ఇంటి పక్క ప్లేస్లోకి పక్క ఓపెన్ ప్లాట్స్లోకి పెద్దగా మొత్తం డ్రైన్ అంతా వెళ్ళి కూడా అక్కడ అస్తవ్యస్తంగా తయారైంది. చుట్టుపక్కల దుర్గంధం అలాగే దానికి తోడు దోమలు పందులు కూడా అవి ఆవాసాలుగా మారాయి. ఇప్పుడే మేము యాంటీ లార్వల్ బాల్స్ కూడా వాటిలో వేయడం జరిగింది టెంపరీ రీజన్గా. కాకపోతే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కావాలి. ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు మన పల్లెపు రేణుక మొగలి గారు అన్నారు. తప్పకుండా డెఫినెట్గా చూస్తాం. ఎందుకంటే ఇంత కరోనా వంటి పరిస్థితులలో కూడా కౌన్సిల్ మీటింగ్ నిర్వహించుకొని పరిస్థితి ఉంది, కానీ పెండింగ్ అప్రూవల్ కింద ఒక 20 ఏళ్ళుగా ఒక డ్రైన్ సమస్య ఉండే ఈ వార్డులో. ఈ వార్డు మరియు 6th వార్డు కలిపి ఒక పెద్ద డ్రైన్ సమస్య ఉంటుంది. దాదాపు ఒక 100 ఇళ్ళ వరకు కూడా వాటర్ మొత్తం డ్రైన్ వాటర్ స్టాగ్నేట్ అయి ఉండే చాలా విపరీతమైన పరిస్థితి అది. అక్కడ ప్రజలు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. వెంటనే కూడా అది బోర్లలో కూడా వాటర్ వెళ్ళి వాళ్ళు తాగలేని వినియోగించుకోలేని పరిస్థితి అది. అందుకే వెంటనే స్పందించి కలెక్టర్ గారితో సంప్రదించి కూడా పెండింగ్ అప్రూవల్ 5 లక్షల వరకు కూడా తీసుకొని ఆ డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరిగింది. డ్రైన్ కూడా నిర్మాణం కంప్లీట్ అయిపోయి కూడా ప్రజలకు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఆల్రెడీ అది అయిపోయి కూడా ఒక 15 డేస్ అవుతుంది. అలాగే ఇంకొక 2-3 డ్రైన్లను కూడా ఇప్పుడు మా కౌన్సిల్ సభ్యులు చూపించారు. మేము సంజయ అన్న గారు కూడా చూసాము. చాలా పెద్దవి నిజంగా. ఎందుకంటే ఈ వార్డులోనే కాదు, మేము ఇంతకు ముందు వరకు కూడా 36 వార్డులను తిరిగాము. పట్టణ ప్రగతిలో అన్ని వార్డులు కూడా తిరిగాము. చాలా వరకు కొన్ని కొన్ని పెద్ద డ్రైన్లు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి ప్రొవిజన్ కానీ ఎలాంటి ఏవి లేకుండా అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది గత 20-30 సంవత్సరాలుగా కూడా ఉన్న పాలక మండలి మరి. అందుకని ఒక్కటే రోజులో అయిపోయే సమస్య కాదు. డెఫినెట్గా మీరు అన్న విధంగా కూడా మేము ఒక్కొక్కటి పరిష్కరిస్తాము. డెఫినెట్గా కూడా మన సంజయ అన్న గారు కూడా మంచి సపోర్టివ్గా ఉన్నారు. మనకు ఎప్పటికప్పుడు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈవెన్ కలెక్టర్ గారితో మాట్లాడైనా మినిస్టర్ గారితో మాట్లాడైనా కూడా స్పెషల్ ఫండ్ పర్పస్ అయినా కూడా మనకు అన్ని విధాల సపోర్టివ్గా ఉంటారు. అన్నగారి సహకారంతో డెఫినెట్గా కూడా వార్డుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాము. వార్డు ఒక్కటనే కాదు, ఇలాంటి పరిస్థితి చాలా వార్డుల వరకు ఉంది. డెఫినెట్గా ఒక్కొక్కటిగా కూడా పరిష్కరించుకుందాము. అలాగే ఈరోజు ఆదివారం మన గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ అన్న గారు ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. ఎలాగో వచ్చేది వర్షాకాలం, సీజనల్ డిసీజెస్ వ్యాప్తి డెంగ్యూ చికెన్ గున్యా ఇలాంటి వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది, దోమల వల్ల స్ప్రెడ్ అయ్యేది. అలాంటి దోమలను అరికట్టే దిశగా వాటి వ్యాప్తిని అరికట్టే దిశగా కూడా ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు అనే కార్యక్రమం తీసుకొచ్చారు. మేము అలాగే సంజయ అన్న గారు మరి మన జెప్పి చైర్పర్సన్ దావ వసంత గారు కూడా ఎక్కడికక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ చేస్తూ టేకప్ చేస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా సహకరించండి. ఏం లేదు, మా మున్సిపల్ కార్యకలాపాలైనా కార్యక్రమాలైనా రోడ్స్ డ్రైన్స్ బయట వరకు ఉంటాయి, కానీ మీ ఇల్లు ప్రెమిసెస్లో ఉన్న వాతావరణం అంటే చుట్టు ప్రహారీ గోడ వరకు మాత్రం మీ వంతుగా మీరు క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి నీటి నిల్వలు కానీ పరికినాని వస్తువులు కానీ పిచ్చి మొక్కలు కానీ లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాటి ద్వారానే దోమల వ్యాప్తి విషజ్వరాల వ్యాప్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముందే కరోనా వల్ల మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాము. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోండి. ఎందుకంటే కరోనా ఒకటి, మళ్ళీ ఇంకొక సైడ్ విషజ్వరాల వ్యాప్తి ఉంటే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. పోయిన సంవత్సరమే ఎంతో బాధపడ్డాం విషజ్వరాలతో. ప్రతి ఇంటింటికి ఒక పేషెంట్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పోయిన 7 మన జగిత్యాల పట్టణంలో దాన్ని మనందరం కలిసికట్టుగా ఈసారి తగ్గించుకోవాలి ఆ వ్యాప్తిని. అలాగే మన సంజయ అన్న గారు కూడా పట్టుపట్టి
ఒక 113 సీసీ కెమెరాలు సిటీ అంతటా కూడా పెట్టిస్తున్నారు. నిన్ననే శంకుస్థాపన కూడా జరిగింది వాటికి. మరి మా సోదర సోదరి మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అసంగకి కార్యకలాపాలైనా తగ్గుతాయి దీని ద్వారా. అలాగే భద్రతా దృష్ట కూడా బాగుంటుంది, దాంతో పాటు ఇంకొకటి కూడా ఉంటుంది. ఎందుకంటే చెత్తబుట్టల్లో కాకుండా డ్రైన్లో పడేసినా, లేకపోతే పక్క ఫ్లాట్లలో ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి అక్కడ పడేసినా, ఏదన్నా కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది. కొంత ఆ విషయాన్ని గమనించండి. అందుకే చెత్తని చెత్తబుట్టలలోనే వేయండి, డ్రైన్స్లో ఓపెన్ ఫ్లాట్స్లో కాకుండా. అలాగే ఒక 90 రోజుల సీసీ కెమెరాలు కూడా రెడీ అయిపోతాయి. మన సంజయన గారు మరీ దాని మీద స్పెషల్గా ఫోకస్ చేశారు, ఎందుకంటే ప్రధాన కూడల్లో తప్ప ఇది వరకు మన పట్టణంలో ఇంతకుముందు సంవత్సరాలు ఎప్పుడు కూడా సీసీ కెమెరా లేవు. ఇప్పుడు మరీ పెట్టిస్తున్నారు, ఇది ఇంతకు ముందే జరగాల్సింది. కానీ గత పాలక మండలి పర్మిషన్లు ఇవ్వక ఈ కొత్త కౌన్సిల్ ఫామ్ అయ్యే వరకు కూడా దానికి వెయిట్ చేయాల్సి వచ్చింది మన సంజయన్న గారు. అలాగే ఓపెన్ ఫ్లాట్స్ యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మున్సిపల్ తరపు నుండి కూడా. ఓపెన్ ఫ్లాట్స్ దయచేసి పట్టణ ప్రగతి పార్ట్ 1లో భాగంగా మేము క్లీన్ చేశాము నీట్గా ఎక్కడికక్కడ అన్ని వార్డులలో. కానీ ఈసారి మాత్రం మీదే బాధ్యత, గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. ఓపెన్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి బాధ్యత యజమానులది అని, అది మున్సిపల్ శాఖ వారు క్లీన్ చేయించిన బిల్లులు మాత్రం వారే కట్టాల్సి ఉంటుందని మరీ చెప్పారు. అందుకే మేము ప్రజాప్రతినిధులం, మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి పరిస్థితులు అర్థం చేసుకోండి. మీ ఫ్లాట్లు మీరు ప్రహారీ గోడ పెట్టుకుని నీట్గా ఉంటే మీకే బాగుంటుంది, హద్దులు మీ వరకు మీకు బాగుంటాయి. అలాగే పక్కనున్న వాళ్ళకు కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా నీట్గా ఉంటుంది. దోమలు, పందులు, కుక్కలు అలాంటివి వచ్చి ఇన్యూసెన్స్ చేయడానికి కూడా ఏమి ఉండదు, న్యూసెన్స్గా ఉండదు, మీకు ఉండదు, నీట్గా ఉంటుంది. చక్కగా ప్రహారీ గోడలు పెట్టుకోండి, నీట్గా ఉంచుకోండి, ఎలాంటి పిచ్చి మొక్కలు కానీ సర్కారు తుమ్మలు అలాంటివి లేకుండా చూసుకోండి. అలాగే ప్రజలందరూ కూడా కోరేది ఒక్కటే, నేను మా వరకు మేము ఎంత చేసినా ఫైనల్గా కావాల్సింది మాత్రం మీ సహాయ సహకారాలు కావాలి. దయచేసి మనం పట్టణ అభివృద్ధికైనా, మన ప్రజల ఆరోగ్యంకైనా మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ముందడుగు వేయాలి. అలాగే మన గౌరవ శాసనసభ్యులు కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఎల్లవేళ అందుబాటులోనే ఉంటున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందిస్తున్నారు, అది పట్టణం వరకు కానివ్వండి, అలాగే నియోజకవర్గం మొత్తం కానివ్వండి. అలాగే మన గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా వాళ్ళకు యూత్ ఉన్నారు, మంచి స్పోర్టివ్ యాక్టివిటీతో ఉన్నారు కూడా. అందుకే వారు కూడా ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే దృష్టిలోకి తీసుకువస్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించండి, భాగస్వాములు కండి పట్టణ అభివృద్ధిలో, ప్రజల ఆరోగ్యంలో కూడా దయచేసి సహకరించండి. అలాగే మాకు సహకరిస్తున్నందుకు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, మరియు మా మున్సిపల్ స్టాఫ్ కూడా ఎక్కడికక్కడ ఇంత యాక్టివ్గా పనిచేస్తూ పొద్దు నుంచి కూడా ఎంత ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా కూడా పనిచేస్తున్నారు, వారందరికీ కూడా మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.